దాన్ని మార్చడానికి ఎవరు కారణం? నువ్వు నిజం చెప్తావు, నిజం ఒకటే ఉంది. ఇక్కడ చెప్పిన ఇంకొక దగ్గర వంద సార్లు చెప్పిన కూడా నిజం నిజంగా అది అబద్ధం అయితే మనిషి మీరు మారిపోతుంది. ఒక అబద్ధం చెప్పండి, ఆ అబద్ధము సాయంకాలం కూడా దానికి చెరువుల పర్వాలా మారిపోతూ ఉంటుంది. కానీ నిజం ఒకటే ఉంది. ఇక్కడ చెప్పిన ఎంత మందిలో చెప్పిన కూడా నిజం మాత్రం మారు. లవ్ ప్రేమ అనేది మనం ఇతరులను ప్రేమ స్ఫూర్తిగా చూస్తాం, అది మారదు. శాంతి అందరూ శాంతి సహనాలతో ఉంటారు, అది కూడా మారదు. నాన్ వైలెన్స్ ఎవరి కూడా హింస కలగదు. మా జంతువులను చంపడమే అహింస కాదు, హింస కాదు. చాలా మంది మనసులు మాటలతో హింసిస్తారు. తెలుసా విషయం, ఈ కమిటెడ్ సూయిసైడ్ ఉన్నాయి కదా పిల్లలు, పర్టికులర్గా లేడీస్లో ఇతరులు ఆమెను దేని పడవడం వల్ల ఇమీడియట్గా ఎగ్జైట్ కమిటెడ్ సూయిసైడ్. అలాంటి మొదలు మనిషి ఎవరి మన జంతువులు పోషిస్తున్నాం అదే హింసాలు. మనిషిని ఇతరులను బాధ పెట్టడం కూడా హింసే. ఎవరిని కూడా మన జీవితంలో బాధ పెట్టాలి. మనకు కష్టం వచ్చిన కూడా కష్టాన్ని మనమే భరించాలి. కానీ ఇతరులను మన కష్టాన్ని ఇతరుల మీద తెప్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలి. ఈ ఐదు ప్రపంచంలో ప్రభుత్వాలు మారిన, సమాజాలు మారిన, కులాలు మతాలు ఎక్కడ కూడా ఈ బైబిల్ దయచేస్తుంది. అందుకని నేను ఇంటర్నేషనల్ బైబిల్ దయచేస్తున్నాను. ఇది మన జీవితంలో ఈ ఐదు మన దగ్గర ఫాలో అయితే మన సుఖమైన జీవితాన్ని కొనసాగిస్తాం. ఎవరికి కష్టం కాదు, అందరం సమానంగా జరుగుతాం, అందరం సంతోషంగా ఉంది దానికి మన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇంట్లో చేసుకోవాలి. ఎంప్లీ చేశాను నా ఎడ్యుకేషన్ మామూలు గ్రౌండ్ ప్లాన్ సిటీలో తయారు చేయడానికి తెలియాలి. కానీ నాకు అక్కడ ఒక ల్యాండ్ నేను వద్దను. ఓకే, మనం ఎక్కడైతే ముఖ్యమో ఆ టెక్నాలజీ దానికి ఉపయోగపడుతుంది. దానికి తెలియాలి ఎందుకంటే టౌన్ తీయాలి, చుట్టూ గ్రామానికి తెలియాలి. ముందు మన గ్రామానికి మనం దానికి చేస్తాము. అందుకే నా ఫస్ట్ ఎంటర్ థీసిస్ డెస్ట్ వర్క్ చేయడానికి గ్రామ్స్ చేసాను. తర్వాత దాన్ని మొత్తం జగన్ ప్రకారం తీసుకుని టోటల్ ఫార్మింగ్ కమ్యూనిటీ కోసం చేసాం. అంటే ముందు మన విలేజ్లో మనం చేసుకున్న తర్వాత దానికి ఎక్స్టెండ్ చేస్తాం. నేను కూడా రేపు కొత్త మీరు ఆర్గనైజేషన్ చేయొచ్చు, అగ్రికల్చర్ చేసి ఎంఎస్సీ చేయొచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. బట్ మీరు నేర్చుకున్న బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇతరులకు చెప్పడం కాదు, మనం ఇంప్లిమెంట్ చేసి తర్వాత మనం ఫాలో చేయకుండా చేయాలి. ఈ ఐదు వాల్యూస్ మాత్రం ప్రపంచంలో ఎప్పుడు మనం మారదు. అన్కండిషనల్ అన్సిస్టే దానికి మనం ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ధైర్యం చూడాలంటే మనకి కనీసం ఒకటే ఖచ్చితంగా ప్రేమించాలని కూడా ఇంకా ధైర్యాలు అండి. మన ఇతరుల పక్క కామల పక్క ధైర్యం చెప్పడం అంటే కనీసం ఉండదు. అది మీ యొక్క ఇంట్రెస్ట్ అంటే మీ శాంతియుతంగా ఉండాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే మీ మైండ్ కంట్రోల్ చేసుకోండి. మీ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో మీకు శాంతి అనేది వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏమైనా కాన్సన్ట్రేట్ చేయగలవు, ఏమైనా నువ్వు అనుకున్న పనిని 100% సక్సెస్ చేయగలవు. తూర్పు యూనిస్టెన్స్ నిజం అనేది ఎప్పుడు మారదు. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా తూర్పు తూర్పు నువ్వు ఏ చాలా నిజం చెప్పు నిజం చెప్పాలని చాలా ఒత్తిడి చేస్తాను. ఊరు మన మారాలి, అదే అవసరమైతే ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి ముందు వచ్చింది. నాన్ వైలెన్స్ మీన్స్ రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అండ్ రిస్పెక్టింగ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అదర్స్. ఇంతకుముందు చెప్పాను కదా ఇతరులకు నీకు ఏమైతే హక్కు ఉందో ఇతరులకు కూడా అలాంటి హక్కులు ఉంటుంది. ఆ హక్కులు వాళ్ళకు ఉన్నాయి అనే ఉద్దేశం కూడా మనం మర్చిపోకూడదు. రైట్ పార్ట్ ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్షన్గా నీ యొక్క అమలులో కనుక ఆచరిస్తే కనుక అప్పుడు నువ్వు యాక్టివిటీ అనేది మంచి నగరానికి వస్తుంది. థింకింగ్ టు లవ్ ఈజ్ గుడ్, ప్రేమతో మనం ఆలోచన చేస్తే కనుక నిజం వస్తుంది. ఇతరులకు మనం ఎప్పుడు కూడా కష్టపడకపోవడం నిజమే తెలుస్తుంది. ఫీలింగ్ ఇన్ ద లవ్ ఈజ్ పీస్, మనం ఎప్పుడు కూడా ప్రేమతో
మళ్ళీ పై చెప్తే చేస్తున్నామని వారు